ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దగాబట్ట వర్గం అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు దగాబడ్డారు. దగాబట్ట వర్గం ఆలోచించుకొని వాళ్ళకి మద్దతుగా ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు అరాచక పాలనకి చరమగీతం పాడాలని రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి అదే విధంగా మహిళల రక్షణ గురించి సాధికారత గురించి రైతుల గురించి బడుగు బలహీన వర్గాల గురించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల గురించి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అందరి గురించి కూడా ఈరోజు మా యువ నాయకుడు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పేరిట పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే, ఎందుకంటే సుమారుగా నెల రోజుల క్రితమే దీనికి సంబంధించిన లోగో ఆవిష్కరించడం జరిగింది, అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది, రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 27వ తారీఖున ఆయన చేపట్టబోయే యువగలం పాదయాత్రకి ప్రజల దగ్గర నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు వచ్చింది. అయితే విషయం ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యువగలం అని లోకేష్ గారు పాదయాత్ర అని బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడున్న అధికార పక్ష నేతలకి వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలకి అందరికీ కూడా జ్వరాలు వచ్చినాయి. ఎందుకంటే ఓవరాల్గా ఎందుకు లోకేష్ గారు పాదయాత్ర అనేసరికి ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు పాదయాత్రలు అన్నవి ప్రజాస్వామ్యంలో కొత్త ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు, చాలామంది బస్సు యాత్రలు చేశారు. మనకి చరిత్ర చూసుకుంటే పాదయాత్రలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో భాగంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న హక్కును వినియోగించుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, యువత భవిష్యత్తు గురించి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే దాని గురించి ఈ రోజు వరకు చూస్తూ ఉంటే కేవలం తిట్టడానికే మంత్రి పదవులు ఇచ్చారు కొంతమంది మంత్రులు, వర్ధంతికి జయంతికి తేడా లేని కొంతమంది మంత్రులు, పరిశ్రమలకి పెట్టుబడులకి కూడా తెలియని కొంతమంది మంత్రులు రోడ్ల మీదకి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు విషయానికి వస్తే అసలు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు యాజ్ యూజువల్గా పోలీస్కి పర్మిషన్ పెట్టడం, అట్ ద సేమ్ టైం ఇంటిమేషన్ ఇవ్వడం. పర్మిషన్ కన్నా ఇంటిమేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం అనుకునేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసుల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్గా మేము కూడా ఇంచుమించు 2 మంత్స్ బ్యాక్నే వర్ల రామయ్య గారు పోలీసు శాఖకి పర్మిషన్కి అదేవిధంగా ఇంటిమేషన్ ఇవ్వడం, పర్మిషన్కి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మేము తిరిగి రిమైండర్ పంపించినంత వరకు కూడా డీసీపీ గారి దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు. పర్మిషన్ ఇస్తున్నట్టుగా కానీ ఇవ్వలేనట్టుగా కానీ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము తిరిగి రిమైండ్ చేసిన తర్వాత డీసీపీ గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూస్తే నిజంగా చాలా నవ్వు వచ్చింది నాకైతే. ఎందుకంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తి, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అటువంటి వ్యక్తి ఒక లెటర్ ఇస్తూ ఈ 400 రోజులు మీరు ఎక్కడికి వెళ్తారు, ఎంతమందితో వెళ్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ తాలూకా ఇంకా అడిగితే ఇంకా లైసెన్స్, ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్లు కూడా అడుగుతారేమో వీళ్ళు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే 400 రోజుల తాలూకా ప్రోగ్రామ్ని వీళ్ళు బిఫోర్గా అడుగుతున్నారంటే అసలు ఏదో అంటారు కదా పొమ్మలు లేక పొగ పెట్టడం అంటారు కదా, యాజ్ యూజువల్గా ఇలాగే కనిపిస్తుంది. డీసీపీ గారు ఇది సాధ్యమేనా? అసలు యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ తాలూకా ప్రోగ్రామ్, ఈవెన్ సీఎం గారి ప్రోగ్రామ్ కూడా, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తాలూకా ప్రోగ్రామ్, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా టెంటేటివ్గా ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు? 2 రోజుల ముందు ఇస్తారు. అటువంటిది ఈరోజు 400 రోజుల పాదయాత్ర, ఎక్కడ కూడా బ్రేక్ లేదు ఆ పాదయాత్రకి. పాదయాత్ర రూట్ మ్యాప్ ఏ కాన్షియన్సీల మీదుగా వెళ్తామని ఇవ్వగలరు, కానీ ఎక్కడి నుంచి ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తారు, ఏ కిలోమీటర్లు చేస్తారు, ఎవరు వస్తారు, ఎవరు ఎంతమంది వస్తారు, దీని డీటెయిల్ ఇవ్వండి అంటే నిజంగా నాకు నవ్వొచ్చింది. ఇందులో డీజీపీ గారు ఒక్క కరెక్షన్ చేయాల్సింది ఏంటంటే ఎంతమంది వస్తారు అన్న ప్రశ్న కన్నా ఎవరెవరు రారు అని ప్రశ్నిస్తే కనుక మేము చాలా ఈజీగా చెప్పేవాళ్ళం. ఈరోజు ఏమో ఎవరికి తెలుసు, ఈరోజు దగాబడ్డ మహిళలు రోడ్డు మీదకి వస్తారేమో, అదేవిధంగా దగాబడ్డ రైతులు ఈరోజు రోడ్డు మీదకి వస్తారు మద్దతుగా యువగలం పాదయాత్ర గురించి, అదేవిధంగా యువత నిరుద్యోగ యువత ఈరోజు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పాదయాత్రకి మద్దతుగా, రైతులు ముందుకు వస్తున్నారు. యాజ్ యూజువల్గా మీలాంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు పాదయాత్ర లోకేష్ గారు చేస్తే సంఘీభావం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకా బాధలు వినిపించుకున్నారంటే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రతిపక్ష నాయకుడు వచ్చేటప్పుడు ఎందుకు రారు, ఈరోజు బయటకు ఎందుకు రారు లోకేష్ గారు పాదయాత్రకు మద్దతుగా?
చిన్న పిల్లలు వస్తారు బడికెళ్ళే పిల్లలు బడికుని కోల్పోయిన పిల్లలు బయటకు వస్తారు అమ్మఒడి రాని అమ్మలు బయటకు వస్తారు ఈరోజు ఇంతమంది బయటకు వస్తారు మీరు అడగాల్సింది ఏంటంటే ఎవరు రారు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ తాలూకు 151 చిరతల బృందం తాలూకు లిస్ట్ మేము ఇచ్చేవాళ్ళం మేము కొంతమంది పేటిఎం కుక్కల తాలూకు లిస్ట్ మేము ఇచ్చేవాళ్ళం మేము అది అడగడం మానేసి డీసీపీ గారు అడిగిన క్వశ్చనే తప్పు నేను ఇంకొకటి చెప్తున్నా ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకు పాదయాత్ర చేసే హక్కు ఉంది పాదయాత్ర చేసేటప్పుడు దానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది దాన్ని మర్చిపోయి ఏదో తాడేపల్లికి అద్దెమైకిలా ఈరోజు డీసీపీ వ్యవహరించడం అన్నది చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యానికి మచ్చ కలిగించేటట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేయడం ఈరోజు చూసాం చంద్రబాబు నాయుడు గారు తాలూకా మీటింగులకి విపరీతంగా జనాదరణ వస్తుందన్న సంగతి ఆలోచించుకొని ఆలాప్సడం జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు అది భయపడ్డం కదా మా పులివెందల పిల్లి అదేవిధంగా లోకేష్ గారి బర్త్డే మీరు ఒకసారి ప్రీవియస్ ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కరెక్ట్గా 2 డేస్ ముందు ఫ్లెక్సీలు కట్ అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఈరోజు లోకేష్ గారి బర్త్డే ఈరోజు కాబట్టి నిన్నటి నుంచి ఫ్లెక్సీలు బ్యాన్ తర్వాత పుట్టినరోజు అయిపోయి మళ్ళీ పాదయాత్ర నడుస్తున్నంతసేపు ఇంక ఎలాగో ఫ్లెక్సీలు పెడతారు కాబట్టి అది కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు అంటే ఎంత సైకోయిజం వెళ్తుందో ఒకసారి ఆలోచించండి ఇటువంటి సైకో పరిపాలనలో ప్రజలు విసిగిపోయి ప్రజల తాలూకా మద్దతుతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే జబర్దస్త్ డైలాగులతోని సినిమా డైలాగులతోని బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది ఒకసారి వీళ్ళ నాయకుడు గురించి వీళ్ళు మర్చిపోయారేమో ఒకసారి చెప్పాలి వీళ్ళ నాయకుడి గురించి కూడా విషయం ఏంటంటే లోకేష్ బాబు గారి గురించి నన్ను మాట్లాడుతూ తండ్రి సీఎము తాత సీఎము ఈయన మంత్రివర్గంలో ఉన్నాడు అయినా కూడా లోకేష్ గారు ఓడిపోయారు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులకి ఒకటి గుర్తు చేస్తున్నా గెలుపోటములు అన్నవి సహజం నువ్వు 2 సార్లు ఓడిపోయావు లోకేష్ గారు 1 సారి ఓడిపోయారు నేను 1 సారి ఓడిపోయాను విజయం 1 సారి ఓడిపోయింది ఓడిపోవడం అన్నది పక్కన పెట్టండి కానీ తండ్రి సీఎంగా ఉన్న 6 సంవత్సరాల కాలంలోనే లక్షల కోట్లు అవినీతులు చేసి సూట్ కేస్ కంపెనీలు పెట్టి తండ్రి చనిపోగానే సంతకాల సేకరణ శవం అక్కడ ఉండగానే అంత్యక్రియలు చేయాలి కొడుకుగా అన్నది మర్చిపోయి సీఎం కుర్చీ గురించి వెంపర్లాడతా సంతకాల సేకరణ చేసి ఆ సంతకాల సేకరణ వల్ల పని అవ్వక ఆ తండ్రి చనిపోయిన సానుభూతిని క్యాష్ చేసుకుందాం అని ఆలోచించుకొని అంటే ఎంత దారుణమైన శవరాజకీయమో చూడండి తండ్రి శవాన్ని పక్కనే పెట్టుకొని ఆ సానుభూతితోని సీఎం కుర్చీలో కూర్చుందామని చెప్పి ఊరూరా ఓదార్పు యాత్ర అని తిరిగి ఆఖరికి పనవ్వక 16 నెలలు చిప్పకూడు తిని సుమారుగా ఈ రోజుకి కూడా శుక్రవారం కోర్టుకి హాజరవుతూ సుమారుగా 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉండి ఈరోజు బయటకు వచ్చి శుద్ధ పూసల్లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అది వాళ్ళ నాయకుడి తాలూకు చరిత్ర మా లోకేష్ గారు నీవన్నట్టే తాత సీఎం తండ్రి సీఎం ఒక్క అవినీతి కేసు లేదు 16 నెలలు కాదు కదా 16 గంటలు కూడా జైల్లో లేడు ఆయన ఏ రోజు కూడా చిప్ప కూడా తినలా ఎక్కడా కూడా అతని ఆస్తిలోని 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లు మీ ఓడికైతే లోకేష్ గారి ఆస్తిలో పైసా ఆస్తి కూడా ఏ రోజు కూడా ఈడీ అటాచ్మెంట్లో లేదు అది మా తాలూకా నాయకుడు తాలూకా నీతి నిజాయితీ నువ్వు వచ్చి కబుర్లు చెప్తావు 4 మైకులు ముందుని పెట్టారు కదా జబర్దస్త్ డైలాగులు చెప్తే జనాలందరూ చూసేస్తారు సాక్షి ఓడి వేసేస్తాడు కదా అని రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడితే చెప్పులు తీసుకుని కొడతారు జనాలు ఈరోజు అరే నువ్వు నా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ నాయకుడి గురించి నువ్వు మాట్లాడే రోజు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు లోకేష్ చెప్తున్నారు కదా ఎక్కడ ఒక ఆస్తి ఈడీ అటాచ్మెంట్ కానీ ఒక అవినీతి కేసు కానీ ఏమీ లేకుండా ఈరోజు కష్టపడి ఎవరు ఎన్ని అవమానాలుగా మాట్లాడినా అవమానకరంగా మాట్లాడినా భరించి తను తను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఈరోజు బయటకు వచ్చి ఒక నువ్వు యువ నాయకుడి కింద బయటకు వచ్చి పాదయాత్ర చేస్తూ ఉంటే దానికి భయపడిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే జనాలు వినేస్తారు అనుకునే సందర్భం కూడా వీళ్ళు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడతారు ఇంకోటి మాట్లాడతారు వీళ్ళు నిన్న మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇచ్చింది నీకే రాజకీయ భిక్ష పెట్టింది నీకే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఫోటో పెట్టుకుని దండేసుకో ఈరోజు రోజు పూజ చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఫోటోకి ఎందుకో చెప్పనా రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు ఒక మంత్రి పదవిలో కూర్చొని నోటుకు వచ్చినట్టు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా మాట్లాడుతున్నావు కదా ఉచ్చనీచాలు వదిలేసి పలు రాళ్ళు కొడతా ఆ రాళ్ళు కొడతా ఈ రాళ్ళు కొడతా అని మాట్లాడుతున్నావు కదా అతను ఈరోజు నీకు దేవుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాళ్ళకి చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టారు, చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టారు, అందులో నువ్వు ఒక్కదానివి. ఆ సంగతి మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగాలే ఇవ్వలేనట్టు, 3.5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఉద్యోగాలే ఇచ్చినట్టు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇతను గారు ఇచ్చిన ఉద్యోగాలు చెప్తాను చూడండి. మటన్ మార్ట్లు, మటన్ కొట్లో ఉద్యోగాలు, చేపల కొట్లో ఉద్యోగాలు, బ్రాందీ కొట్లో ఉద్యోగాలు, 50 మంది ఇళ్ళకి ఒక కాపలా అదొక ఉద్యోగం, అదేనండి బాబు వాలంటీర్. అదేవిధంగా 10,000 లోపు ఎంసీఏలు, ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు చేసుకున్న వాళ్ళు ఈరోజు గ్రామ సెక్రటేరియట్లో ఆ సెక్రటరీ ఉద్యోగాలు, అందులోనే చాలామందికి ఇష్టం లేకుండా మహిళా పోలీసులు, ఇది వీళ్ళ లిస్ట్ ఈరోజు తీసుకుంటే అలాంటి వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా 800 లక్షలు చెప్పిందబ్బా నిన్న, అన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చేసామని చెప్పి. అంటే మీ దృష్టిలో బ్రాందీ కోట్లో పనిచేసేవాడు ఇది కూడా ఒక ఉద్యోగమే అయితే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న ఆయన చరిత్రలో ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పుకొని విదేశాల్లో మహిళలు 6 అంకెల జీతం తీసుకుంటున్న ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మీ నాయకుడు ఇచ్చిన ఈ మటన్ మార్ట్లు, చేపల మార్ట్లు, ఉద్యోగాలు, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు, ఇవి ఎవరైనా కనీసం మీళ్ళలో ఉన్న వాళ్ళనే చేస్తారా ఈ ఉద్యోగాలు? నాకు అర్థం కాని ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలని కూడా ఉద్యోగాల కింద లెక్కలేసేసుకుంటారు వీళ్ళు. వాలంటీర్ ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే 5,000 రూపాయలు జీతం, 50 ఇళ్ళకి కాపల, 50 ఇళ్ళకి దేనికి కాపలా కాస్తాడంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఎవరైనా పెడితే ఎవరైనా వెళ్ళిపోతున్నాడేమో, లోకేష్ గారు మీటింగ్ పెడితే ఎవరైనా వెళ్ళిపోతున్నారేమో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఎవరైనా వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళని గ్రహించుకొని నీకు పెన్షన్ కట్టు, ఆసరా కట్టు, చేయూత కట్టు, ఏదో ఒడి కట్టు, ఆ ఒడి కట్టు, ఈ ఒడి కట్టు అని చెప్దామని కాపలా పెట్టిన పాపం వాలంటీర్లు. వాళ్ళలో కూడా చాలామంది బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ ఉద్యోగం రాక ఏదో సచ్చినోడికి వచ్చిందే కట్టినవని ఆ ఉద్యోగంలో చేరారు. వాళ్ళకన్నా ఈరోజు బెటర్ ఎవరో తెలుసా? చదువు సంధ్య లేని, రోజువారీ కూలీకి వెళ్ళి రోజుకి 400 రూపాయలు తీసుకొచ్చుకునే కూలీ బతుకు ఈరోజు బెటర్ వాలంటీర్ బతుకు కన్నా. వాళ్ళైనా నెలకు 12,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఈరోజు 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఈరోజు నువ్వు దాని పెద్ద ఉద్యోగాల కింద మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? ఇంకో విషయం చెప్పాలి, మీ గౌతమ్ రెడ్డి గారు, చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు లాస్ట్ టైం అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేసి లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్లో అఫీషియల్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రింట్తో వచ్చింది పేపర్. ఈరోజు నువ్వు నేను సవాల్ ఇచ్చిన 14 సంవత్సరాల కాలంలో అనరే 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్నది నీ గవర్నమెంట్లోనే నీ అసెంబ్లీ సెక్రటరీయే మీ తాలూకా మంత్రి క్వశ్చన్ అడిగితే, క్వశ్చన్ అడిగితే ఎవరో క్వశ్చన్ అడిగితే మీ మంత్రి సమాధానం చెప్పాడు 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారని. దీనికి వేరే చర్చ దేనికి? బుర్ర ఉందా? పనిచేస్తుందా బుర్ర? మీ గవర్నమెంట్లోని ఇప్పుడున్న మీ గవర్నమెంట్లోనే ఇచ్చారు, మా గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 20 లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి పరోక్షంగా 25 లక్షల మందికి కుటుంబాలకి ఈరోజు ఆదుకునుంటే దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేసావు. ఏ పరిశ్రమ తీసుకొచ్చావు నువ్వు ఉద్యోగాలు ఇచ్చావని చెప్తున్నావు? ఈరోజు ఏ పరిశ్రమ తీసుకొచ్చావని? ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా పక్క రాష్ట్రానికి పంపించేసి అరే 80,000 కోట్ల రూపాయలు పెట్టి అదానీ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెడతానంటే దీనికి దిక్కు దివానం లేదు. ఈ రోజుకి పక్క దావూస్ దగ్గర నుంచి ఇన్విటేషనే లేదు రాష్ట్ర గవర్నమెంట్కి. వీళ్ళు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడి తోడ్లగొట్టి సవాళ్ళు విసురుతున్నారు. వీళ్ళకి మేము సమాధానం చెప్పాలి. ఆవిడ చర్చ ఏదో అనింది, నేను రెడీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వరకు ఎందుకు, నేనే ఎక్కువ ఇప్పుడు నేనే వస్తున్నా, పాప మంత్రివి కదా నేనే వస్తా, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, ఏ డీటెయిల్ కావాలో చెప్పు, మొత్తం ఇన్ఫర్మేషన్తో వస్తా, మీరు రండి. మటన్ మార్ట్లు, చేపల కొట్లు, మద్యం దుకాణాలు, వాలంటీర్లు ఇవి కాకుండా కనీసం ఒక 40,000 రూపాయలు జీతం ఇచ్చిన ఏ ఉద్యోగం నువ్వు ఎవరికి ఇచ్చావు ఈరోజు వరకు? 40,000 ఎందుకులేబ్బా? 20,000 ఉద్యోగం ఇచ్చిన ఏ ఉద్యోగం ఈరోజు తీసుకొచ్చి ఒక్కటి చూపించండి నీ గవర్నమెంట్లో ఉద్యోగం ఇచ్చారని. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బాగుపడిపోతున్నాం, మేము సంపాదించేసుకుంటున్నాం కాబట్టి రాష్ట్రం అంతా అలాగే ఉందని ఫీల్ అవుతున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లే. అంటే ఈ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఎంతోమంది యువత నిరుద్యోగ భృతి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు, నిన్న మాట్లాడుతున్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు అని. ఆవిడకి ఇవ్వలేదేమో నిరుద్యోగ భృతి, పాపం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆవిడకి అందలేదేమో. కానీ చదువుకొని ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈరోజు ఆ నిరుద్యోగ భృతి తీసేసేది మీరు తీసేసి ఈరోజు జనాలందరూ కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు.
ఉద్యోగాలు లేక పిల్లలందరూ కూడా డ్రగ్స్ కి గంజాయి కి అలవాటు పడిపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళందరినీ రక్షించడం కోసం వాళ్ళందరి భవిష్యత్తు గురించి ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అరే అల్లటప్ప పాదయాత్ర కాదు, నీ నాయకుడు చేసే పాదయాత్ర కాదు, నీ నాయకుడు చేశాడు 2.5 సంవత్సరాల కాలం. చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డు వేస్తే, ఆ రోడ్డు మీద నడిచేది కూడా ఎప్పుడు నడిచేది? సోమవారం నుంచి లక్షవారం వరకు. ఎందుకంటే మరి శుక్రవారం ఏమో కోర్టుకి వెళ్ళాలి, శనివారం ఏమో పబ్జీ ఆడుకోవాలి, ఆదివారం ఏమో ఇంకో గేమ్ ఆడుకోవాలి, సోమవారం ఉదయానికి మళ్ళీ ఫ్రెష్గా బయటికి రావాలి. 3 రోజులు ఇంట్లో బొజ్జని మిగతా 4 రోజులు పాదయాత్ర రోజుకి 7 కిలోమీటర్లు చేసి అదేదో పెద్ద మహాపాదయాత్రలాగా బిల్డప్లు ఇస్తే మరి మేమేమనుకోవాలి? వన్స్ ఒక స్టెప్ అవుట్ బయటకు వేసిన తర్వాత 27వ తారీఖున ఉదయం 11:03 బయటకు వేసిన అడుగు మళ్ళీ 400 రోజులు 4000 కిలోమీటర్లు పూర్తయిన తర్వాతనే తిరిగి ఇంటికి వెళ్తాను అని శపథం పట్టుకుని కూర్చున్న మా లోకేష్ అక్కడ వారానికి 4 రోజులు పాదయాత్ర చేసి తూతు మంత్రంగా 3 రోజులు ఇంట్లో బొజ్జని బయటకు వచ్చిన నీ నాయకుడు చేసిన పాదయాత్ర ఏంటి? ఈ పాదయాత్రకి ఆ పాదయాత్రకి నకకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు. ఆఖరికి ఈరోజు పాదయాత్ర లోకేష్ గారు చేస్తున్నారంటే ఆయన సీఎం కుర్చీలో కూర్చోడానికి చేయట్లే. ఈరోజు యువత భవిష్యత్తు గురించి బయటకు వచ్చారు, అదేవిధంగా ఈరోజు మహిళల రక్షణ గురించి బయటకు వస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి బయటకు వస్తున్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించుకోవడానికి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి బయటకు వస్తున్నారు, ఇన్ని రకాల ఒక ఎజెండాతో బయటకు వస్తూ ఉంటే మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు లోకేష్ గారు అధికారం గురించి పాదయాత్ర చేస్తున్నాడు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అడుక్కుతే నన్ను పాదయాత్ర చేశాడా? ఎవడైనా అధికారం గురించే పాదయాత్ర చేసేది, జనాలకి మంచి చేయాలని ఉద్దేశంతోనే పాదయాత్ర చేసేది. వీళ్ళేమో వీళ్ళేం కబుర్లాడతారబ్బా, అదే పాదయాత్ర గురించి మాట్లాడితే పర్మిషన్ అవసరం లేదు పాదయాత్రకి. కానీ లోకేష్ గారు పాదయాత్రకి ఎంతమంది వస్తారు లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వండి. ఈ తోటకూర కబుర్లన్నీ మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. అంటే ఒకటి ఏంటంటే క్లియర్, లోకేష్ గారంటే ఎక్కడో ఏదో మూల భయం మాత్రం రగులుతోందబ్బా. అందుకే మాట్లాడితే వీళ్ళందరూ బయటకు వచ్చి లోకేష్ గారు లోకేష్ గారు లోకేష్ గారు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళందరూ. ఓకే, అవన్నీ కూడా మేము ఆ బ్లెస్సింగ్స్ అని భావిస్తాం. రాబోయే కాలంలో 27వ తారీఖు నుంచి లోకేష్ గారు చేపడుతున్న యువగలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు ఎదురు పెట్టినా కూడా ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు పాదయాత్ర విషయంలో. మనోధైర్యాన్ని కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకుంటూ లోకేష్ గారి పాదయాత్రకి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ లోకేష్ గారికి మరొకసారి మీ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే పాపం దావోస్ వాళ్ళకి తాడేపల్లి అడ్రస్కిను హైదరాబాద్ పిన్ కోడ్ వేసి పంపించారండి, అందువల్ల వీళ్ళు వెళ్ళ, ఎందుకంటే దావోస్ వాళ్ళకి తెలియదు కదా తాడేపల్లి అడ్రస్కి హైదరాబాద్ పిన్ కోడ్ ఉంటుందని, అందుకే వీళ్ళు వెళ్ళ హట్ అయ్యారు. ఎందుకంటే హైదరాబాద్ పిన్ కోడ్ పడింది కదా, సిగ్గు లేదు అసలు మొహాలకి, సిగ్గు అనిపించట్లా. లాస్ట్ టైం ఓడగొడిచింది ఏది లేదు కాబట్టి దావోస్ నుంచి కనీసం ఇన్విటేషన్ కూడా రాలే. ఇన్విటేషన్ రాకపోతే వాళ్ళకి వాళ్ళు ఎలాగ డబ్బా కొట్టుకుంటున్నారంటే మాకు ఇన్విటేషన్ వచ్చిందని బయటికి తీసుకొచ్చాను. కనీసం అసలే ఫేక్ గవర్నమెంటు, ఫేక్ సీఎం, ఫేక్ మంత్రులు, ఫేక్ ఎమ్మెల్యేస్, కనీసం బయటకు వచ్చిన ఇన్విటేషన్ అయినా సరిగ్గా చూసుకొని ఫేక్ ఇది పంపించుకోవాలి కదా. అటువంటిది పక్కన పెట్టేసుకొని ఈరోజు పరిస్థితి ఏంటంటే తాడేపల్లి అడ్రస్ ఉందంట, కిందనే హైదరాబాద్ పిన్ కోడ్ అంట. ఆ ఫేక్ రెడీ చేసినోడే జాగ్రత్తగా మంచి వండి పెట్టుకుంటే సరిపోయేది. మళ్ళీ మీకు అర్థం కాదండి దావోస్లో చలి ఎక్కువ అండి, అందుకే మేము వెళ్ళలేదు. నిజంగా ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళని మంత్రుల కింద చూడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. చలి ఎక్కువ ఉంటుందా, -5 డిగ్రీలు ఉంటుందా, స్నానాలు చేయరా, అవి ఎవరికి చెప్పుకోరా, అవి ప్రజల ముందు చెప్తారు, ఆరోగ్యాలు పాడైపోతాయి మంత్రులకి. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం నుంచి కూడా దావోస్ వెళ్ళి అక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి అని చెప్పి అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ వెళ్తూ ఉంటే అనకాపల్లో ఉన్న మా మంత్రికి చలి పుట్టింది కాబట్టి దావోస్ వెళ్ళాం. ఏం కంగారు పడకండి, ఇవే ఆన్సర్లు రాబోయే కాలంలో ప్రజలు ఇస్తారు. చక్కగా ఇదే చలి తట్టుకోలేక
దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకునే రోజులు అతి దగ్గరగా ఉన్నాయి మీకు. అది మాత్రం కాదు. అదే చెప్తున్నాను కదా, కుప్పంలోని చంద్రబాబు నాయుడు గారు మొన్ననే గెల్లలేదండి. సుమారుగా 7 సార్లు అంటే దగ్గర దగ్గర 35 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలుస్తున్నారు. మరి ఈరోజే దొంగోట్లు ఎక్కువ వచ్చినాయా? ఈరోజు ఎక్కడ దొంగోట్లు నీళ్లు గ్రహించేశారా? మరి ఈవిడ పార్టీలో ఉండి అదే చిత్తూరు జిల్లా నుంచి పోటీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో దొంగోట్లు ఉన్నాయన్న సంగతి ఇవి తెలియలేదా? ఈరోజే తెలిసినాయా? నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇలా, 35 సంవత్సరాలుగా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఆ కుప్పాన్ని అభివృద్ధి చేశారు, కుప్పం ప్రజలు ఎంత ఆయన్ని దేవుళ్ళ పూజిస్తారో. ఈరోజు కుప్పం ఇంటికి వెళ్తే వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకు ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, తెలుసా మీకు? అదే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం. వీళ్ళు వచ్చి మాట్లాడతారు దొంగోట్ల గురించి, వీళ్ళ గురించి పక్క రాష్ట్రాల నుంచి బస్సుల్లో వేసుకున్న దొంగోట్లు వీళ్ళు తీసుకొచ్చి రిగ్గింగ్లు చేసి మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిచి అదేదో ఏదో అంటారు కదా, బలుపును కూడా ఏదో వాపు అనుకోవడమో ఏదో వాపును బలుపు అనుకోవడం ఏదో అంటారు. అటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళుండి మంచి జలక్తి మాత్రం తింటారు, గ్యారంటీగా తింటారు వాళ్ళు. ఆ విషయాలు అసలు ఆవిడ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆవిడ ఒక దగ్గర ఒక మాట మాట్లాడితే ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడుతుంది.